అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు భాస్కర్ ఫోటో అని యూట్యూబ్ ఛానల్. ఎస్పెషల్లీ ఈ వీడియోలో ఏంటంటే ఈ IIIT స్టూడెంట్స్, ఈ నూజివీడు అలాగే ఆర్కే వ్యాలీలో ఉన్నటువంటి IIIT స్టూడెంట్స్, ప్రజెంట్ బీటెక్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు, అలాగే రీసెంట్గా బీటెక్ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా గేట్ ఎగ్జామ్ అయితే రాశారు. గేట్ ఎగ్జామ్ రాసిన వాటిల్లో రిజల్ట్స్ ఎలా వచ్చాయి, ఏ ర్యాంక్స్ వచ్చాయి అనేది మనము ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూస్తున్నాం. బేసిక్గా గేట్ అనేది గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్. గేట్ అంటే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఫర్ ఇంజనీరింగ్. సో ఈ గేట్ ర్యాంక్ వస్తే, ఒక గేట్ ర్యాంక్ అనేది వస్తే నంబర్ ఆఫ్ జాబ్స్ పిఎస్సిస్లో ఉంటాయి, అలాగే మళ్ళీ బీటెక్ తర్వాత ఎంటెక్ చేసుకోవచ్చు అన్నమాట. సో కాబట్టి అందరూ కూడా ఈ ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నటువంటి గేట్ ర్యాంక్స్ సాధించాలి, గేట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. జాబ్కైనా వెళ్ళొచ్చు, లేదా ఐఐటీస్ ఎన్ఐటీస్ ఇలాంటి వాటిల్లో ఎంటెక్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా పిహెచ్డీ కూడా వెళ్ళొచ్చు అనే ఉద్దేశంతో గేట్ అనేది చాలా పాపులర్గా ఉంటుంది. ఎందుకంటే ఈవెన్ కొంతమంది ఏంటంటే ఐఐటీ జేఈఈ అనేది ఎగ్జామ్ రాసి, ఐఐటీ జేఈఈ ఒకవేళ సీట్ రానప్పుడు డైరెక్ట్గా గేట్ ఎగ్జామ్ అనేది రాసుకొని బీటెక్ తర్వాత మళ్ళీ ఐఐటీస్కి వెళ్ళాలి అనేటటువంటి టార్గెట్తో కూడా గేట్ అనేది రాస్తారు. సో దీంట్లో ఏంటంటే ఈసారి మనకు ఈ IIIITs సంబంధించి ర్యాంక్స్ ఎలా వచ్చాయి అనేది మనం స్టడీ చేస్తే, ఎస్పెషలీ నూజివీడు ఆర్కే వ్యాలీలో ఉన్నటువంటి స్టూడెంట్స్, వీళ్ళే ప్రజెంట్ యాక్చువల్గా ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి, అలాగే ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా, వీళ్ళలో గేట్ ర్యాంక్స్ అయితే మంచి ర్యాంక్సే వచ్చాయి. సో ఈవెన్ మనకు థర్డ్ ర్యాంక్ వచ్చింది, అలాగే 30th ర్యాంక్ వచ్చింది, ఈవెన్ 18th ర్యాంక్ కూడా వచ్చింది అనేది మనకు ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. సో థర్డ్ ర్యాంక్ అయితే కెమికల్ ఇంజనీరింగ్లో, 30th ర్యాంక్ అయితే ఈసీఈలో, సో 18th ర్యాంక్ వచ్చి కంప్యూటర్ సైన్స్ అని ఇన్ఫర్మేషను. సో ఇది నూజివీడు, ఇది ఆర్కే వ్యాలీ, అలాగే 30th ర్యాంక్ వచ్చి ఈసీఈలో నూజివీడు. ఓకే, సో ఇవైతే మనకు 100 లోపల ఉన్నటువంటి ర్యాంక్స్. సో 100 లోపల కాకుండా మళ్ళీ ఈవెన్ 100 అబోవ్ కూడా ఉన్నటువంటి ర్యాంక్స్ కూడా ఉన్నాయి, మనం వాటిని కూడా ఇప్పుడు చూస్తున్నాం. ఇదేంటంటే ఎవరైతే ఇప్పుడు 100 అబోవ్ ఉన్నటువంటి ర్యాంక్స్ కూడా, అంటే ఈవెన్ మనకు ఈ గవర్నమెంట్ పిఎస్సిస్ జాబ్స్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ని బట్టి మనకు ర్యాంక్స్ అయితే ఇవ్వబడతాయి కాబట్టి, ఏంటంటే ఈవెన్ కొన్ని కొన్ని వాటిల్లో ఈవెన్ 2000-3000 వచ్చినా కానీ ఐఐటీస్లో సీట్లు అయితే వస్తాయి. సో ఈవెన్ 1000-2000 లోపల ఉన్న వాళ్ళకు కూడా ఈవెన్ గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ అటెండ్ అయితే జాబ్స్ అయితే ఇచ్చేస్తారు. సో అలాగే ఇంకా కొంతమంది ఏంటంటే ఈవెన్ ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి ఇది మళ్ళీ అడ్మిషన్స్ ఉంటాయి కాబట్టి, ఒక ఇయర్లో అంటే ఫస్ట్ అడ్మిషన్ కాకపోయినా నెక్స్ట్ అడ్మిషన్లో మళ్ళీ ఐఐటీలో సీట్లు అయితే తెచ్చుకోవచ్చు. సో ఈ విధంగా లేదా నెక్స్ట్, ఎందుకంటే గేట్ అనేది మనకు 3 ఇయర్స్ అనేది వ్యాలిడిటీ ఉంటుంది. సో 3 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది కాబట్టి ప్రజెంట్ అయితే 3 ఇయర్స్ అయితే వ్యాలిడిటీ ఉంది. సో ఇవి యాక్చువల్గా టాప్ 100లో ఉన్నటువంటి ర్యాంక్స్. ఇవే కాకుండా మళ్ళీ మనకు 500 లోపల ఉన్నటువంటి ర్యాంక్స్ కూడా, 500 లోపల మళ్ళీ మనకు ఈవెన్ అంటే 500 లోపల మనకు సుమారు ఒక 10 మందికి అయితే 500 లోపల వచ్చాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అబో 100 అంటే సే 200 రేంజ్లో, అలాగే 300 రేంజ్లో, రైట్ 400 రేంజ్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో మనకు ఇక్కడ 473 ర్యాంక్ ఉన్నటువంటి క్యాండిడేట్, అలాగే 303 ఉన్నటువంటి ర్యాంకు, వీళ్ళిద్దరూ ఆర్కే వ్యాలీ అనమాట. సో అలాగే ఇక్కడ ఉన్నటువంటి మనకు నూజివీడ్లో కూడా ఒక 6 ర్యాంక్స్ అయితే రావడం జరిగింది, సారీ 7 ర్యాంక్స్ అయితే రావడం జరిగింది. ఓకే, ఇంకా మనకు ఇన్ఫర్మేషన్స్ అయితే రావాలి. సో టోటల్గా ఏంటంటే మనకు చూస్తే ఈవెన్ 1000 అబోవ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా, సే 2000 లోపల ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సే 2000 లోపల ఉన్న వాళ్లకు మనకు గేట్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి. సో టోటల్గా మనకేంటంటే ఈ నూజివీడు అలాగే ఆర్కే వ్యాలీలో కలిపి సుమారు ఒక 50 మెంబర్స్కి గేట్ ర్యాంక్స్ అయితే వచ్చాయన్నమాట. సో ఈ 50 మెంబర్స్ ఈ గేట్ ర్యాంక్స్ మంచిగానే వచ్చాయి, కొంతమందికి మాత్రమే టెన్ థౌజండ్ రేంజ్లో అయితే రావడం జరిగింది. మిగిలిన వాళ్ళందరూ కూడా ఈవెన్ 5000 లోపల ఉన్న వాళ్ళే సుమారు ఒక 30 మెంబర్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా మంచిగా సెటిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఆల్ ఇండియా లెవెల్లో గేట్ ర్యాంక్లో, ఐఐటీలో లేదంటే జాబ్లో తెచ్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇంకా ఎందుకంటే ఇది కొంతమంది ఇప్పుడే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ
ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఎంటర్ అయిన వాళ్ళు కూడా మళ్ళీ వాళ్ళు నెక్స్ట్ ఇయర్ రాసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్స్కు జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది వాళ్ళకు జస్ట్ ఒకసారి ఎలా ఉంటుంది ఎగ్జామ్ అనేది చూసుకోవడానికి కూడా గేట్ అనేది రాయడం జరిగింది. బట్ డ్యూ టు మనకు తెలిసిందే కదా, డ్యూ పాండమిక్ సిచ్యువేషన్లో కొంతమందికి ఎగ్జామ్స్ అనేవి ఒక అంటే ప్రిపరేషన్ తక్కువ అయ్యడం వల్ల మేబీ 1 or 2 మార్క్స్లో కొంత ర్యాంక్స్ అనేవి ఎక్కువగా వచ్చి ఉంటుంది. సో తక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళకే ఎక్కువ నెంబర్ ఆఫ్ ఛాన్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి గేట్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈవెన్ ఎవరైనా కానీ ఈవెన్ IIIT స్టూడెంట్స్ అయినా నాన్ IIIT స్టూడెంట్స్ అయినా ఇంజనీరింగ్ స్ట్రీమ్లో చదవాలనుకునే వాళ్ళు గేట్ అనేది ఖచ్చితంగా ఒక టార్గెట్ పెట్టుకుని దాన్ని క్లియర్ చేస్తే మంచిగా ఉంటుంది. సో ఇది యాక్చువల్గా సుమారు ఒక 50 ర్యాంక్స్ అయితే రావడం జరిగింది నోజుడు ఆర్కే వాళ్ళ ఇది కలిపి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ ఆల్ ద స్టూడెంట్స్ హూ సెక్యూర్డ్ దిస్ గేట్ ర్యాంక్స్ అండ్ వాళ్ళందరికీ కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ.